మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందర్లో తానొకడేంటాడు. ఇవాళ వైబర్ అని ఆయన వర్కర్స్ కి ఎవరు ఎట్లాంటి వాళ్ళు వస్తారు, దిమాగ్ ఖరాబ్ చేస్తుండ్రు అని ఆయన ఎవరెవరు వస్తారు ఏమో పిచ్చి పిచ్చి వేసేసారు. పిచ్చి శంకర్ అని తెలియాలి వాళ్ళందరి మైండ్. వీడు కూడా నాయన స్వాతి పుష్ప అన్నాడు. నువ్వు ఏడికెళ్ళొచ్చినావు, నీ పేరేంటిది, ఎప్పుడు ఒక మాట. నాది బాన్సడా వచ్చింది, నాది పేరు దినేష్, నేను అక్కడి నుంచి ఉంటా ఇంత చదివింది, నాది ఊరో బాగా నాదే చదివింది, ఎవరు చదవలేదు. ఏడికెళ్ళొచ్చినావు, ఏమిచ్చింది, ఏమన్నా బాన్సడా నుంచి వచ్చినావు, నా ప్రాణం తిన్నాక వస్తారా నాయన, మీరు ఎవరు మీరు కస్టమర్స్ ఎట్లా ట్రీట్ చేస్తావు, ఇంకా నీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేసిన ఒక మాట, ఫస్ట్ కస్టమర్స్ ఎట్లా ట్రీట్ చేస్తావు చెప్పు ఒక మాట. సార్ మాది షాప్లో సింథాల్ వెరీ స్పెషల్ ఉంటుంది, స్పెషల్ ఒక్కసారి తీసి మీరు రద్దు రుద్దు రుద్దితే తెల్లగట్ల నిగదిగలు ఆడిపోతుంది సార్. మీది ఆయిల్, ఇది ఆయిల్ అంటే కొబ్బరి కొబ్బరి దాంతో తయారైతుంది సార్. మరి ఒక్కసారి నువ్వు పెట్టుకుంటే ఇంత పెద్దది అవుతుంది సార్. మీది ఏంది సార్, ఇంటికెళ్ళి ఏం పెట్టి అవుతుంది రా, ఏం నిగడిగా ఆడుతుంది, ఏం రా తలకాయలు తింటున్నావు సార్, ఏడికెళ్ళొచ్చినావు రా, నేను మనిషి వారడే ఏడికెళ్ళొచ్చు సార్. అది అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనది షాప్ మొత్తం కస్టమర్స్ వస్తాయి సార్, లేకపోతే ఏడికి నుంచి వస్తాయి సార్, మొత్తం అంగడంగడు ఉండాలి సార్ షాప్ మొత్తం. అంగడంగడరా అంగడంగడంగడంగా అంటున్నావు, నీ వల్ల వచ్చిన కస్టమర్గా పోయేటట్టున్నారా. సరే అది వద్దులే కానీ నీ శాలరీ నాది దోశకి ఒక దోశకి 300 ఇస్తాయి, నాది ఇంకో దోశకి 300 రూపాయలు ఇస్తాయి, వాళ్ళిద్దరి కంటే ఎక్కువ చేసేవి మనం. నాకు 350 రూపాయలు కావాలి సార్, దానికన్నా ఎక్కువ వద్దు తక్కువ వద్దు బరాబర్. ఏంద్రా 350 వేరే గురించి వేరే ట్యాలీ చేసుకొని చెప్తున్నాంద్రా, పెళ్ళిలో కట్నం ఆరాది 350 రూపాయలు ఏం చెప్తున్నావు అసలు, దిమా దిమ్మ తిరుగుతుంది. సరే సార్ నీది ఎంత ఇస్తుంది నాకు చెప్పు. నేను 2000 ఇస్తాను చిచ్చి, నీ భాష నాకు వస్తుంది నాకు అర్థం అవ్వలేదు. దండంరా బాబు నీకు దండం తప్పు మాట్లాడింది. సరే నువ్వు నేను ఫోన్ చేస్తారా. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి సార్. గణదేవ వచ్చి వర్క్ చేసేస్తున్నావు, ఎవరు సార్ నువ్వు వెహికల్ ఏడుకెళ్ళొచ్చు, షేక్ అయింది ఎవడా సార్, మీ పేరు చెప్పలేదు సార్ అమ్మ. వెళ్ళొచ్చినారా, షాప్ బయట ముస్తున్నావు, అరే నువ్వు షాప్ పని చేయరా, పోయి పాన్ షాప్ పెట్టుకోవాలి కాదు, కథలు కాదు, నాకు 10,000 జీతం ఇస్తున్నావా లేదా, ఇచ్చుడు ఇచ్చుడు కాదు, నాకు రేపు అనేది 10,000 జీతం ఇస్తున్నాను, నాకు అంతే కదా, ఎక్కడ మాట్లాడేది నువ్వేం లేదు. నువ్వు భయం వేస్తే నేను భయపడతా అంటున్నావు, ఇట్లా హోల్సేల్ భయం పడి ఇచ్చుడు ఏం లేదు, నువ్వు నేను రేపు నుంచి వస్తున్నా చేస్తున్నా అంతే, నువ్వు ఏం కష్టాలు ఏం ఉండేది లేదు. ఇడా సరే నువ్వు పోయిగా నేను ఫోన్ చేస్తాను నీకు. రేమో రేమో షూటింగ్ జరుగుతుంది, జల్దీ పో బాబు, రాంబాబు జల్దీ పో. రేమో ఓకే మ్యాన్ ఐ యామ్ గోయింగ్. హాలి సామ్ ఎక్కడికి వెళ్ళొచ్చినారు నువ్వు, ఆగ మామున్న ఏమన్నా 10,000 ఇస్తాను నేను దినానికి అన్నా కాదురా, ఏదో అన్నావు రా, ఏదో అన్నావు నీకు అట్లా అనిపించింది కాదు తప్పు, మమ్మీ కొడుతుంది. నువ్వు ఏడికెళ్ళొచ్చు, నువ్వు కూడా సామాన్లని ముడుతున్నావు తీస్తున్నావు, ఎవరు రమ్మా నది ఎవరు తీస్తున్నావు, ఎటు పోతున్నావు అసలు నాకు అట్లా సామాన్ లేడు, నేను అమ్మో పెట్టి నాకు ముందు తల బాగా నొస్తుంది, ఎందుకంటే మస్తు మంది వచ్చింది బాగా తిన్నారు, సైలెంట్గా సామాన్లు పెట్టి వెళ్ళిపోరా తల నొస్తుంది. వెళ్ళిపోతారా ఏడికెళ్ళొచ్చిందా మొత్తం తలకాయప్ప ఏడెక్కుతుందిరా నా మొత్తం సామ్ అంగడి అంగడి వేసిన ఆఫీసర్ వర్కర్లతో ఒకరిద్దరు తీసారా బోర్డు.
హల్చల్ హల్చల్ చేసేసాము. ఈ వీడియో మాత్రం చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్.